TDP Maji Mantri Nakka Anand Babu Media to Matlartunaru, put a live shoot down. What a party! ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశాను తానే బాధ్యుడిని అని చెప్పి ఎమ్మెల్సీ అనంతబాబు తమకి వాంగ్మూలం ఇచ్చాడని పోలీసులు ధృవీకరించినందున ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పోలీసులు ఎవరు? అధికారంలో ఉందెవడు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు అనంతబాబే డ్రైవర్ని తానే హత్య చేశానని చెప్పి అంగీకరించినందువల్ల మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఈ విధమైన ప్రకటన విడుదల చేశారు. ఓకే, అటువంటి వ్యక్తికి నిన్నగాక మొన్న జరిగింది 27వ తేదీ, ఈ నెల 27వ తేదీ నిన్నగాక మొన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షులతో విస్తృత స్థాయి సమావేశం ముఖ్యమంత్రి పెడితే మరి ఈ సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ముఖ్యమంత్రితో పాటు ఏ విధంగా ఆ సమావేశాలకు హాజరయ్యాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాడిని చేసినటువంటి సస్పెన్షన్ ఏంటి? ఇది ఒక ఫార్సా? ఇది దళితుల్ని మోసగించడానిక? అసలు ఇటువంటి వ్యక్తిని సస్పెండ్ చేసినటువంటి ఎమ్మెల్సీని నువ్వు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకుంటే ఆ సమావేశంలో మీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా, స్వీట్లు పంచుకొని తింటా ఉంటే మీరందరూ కలిసి అసలు బుద్ధుందా మీ పార్టీ కానీ మీ నాయకులు కానీ అని నేను అడుగుతా ఉన్నా. అసలు పార్టీని నడిపించే జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తా ఉన్నాడు? పోనీ జగన్మోహన్ రెడ్డి నైజం అది, దళితుల ఓట్లతో అధికారానికి వచ్చాడు, మొట్టమొదట నరకం చూపించింది దళితులకే, మొట్టమొదట దగాపడ్డది దళితులే ఈ ప్రభుత్వంలో. ఈ అనంతబాబుని మీరు చూశారు కదా ఏం జరిగిందో. పోనీ మీరందరూ ఏం చేస్తా ఉన్నారు? మీ పార్టీలో ఈ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? నాకు అర్థం కావట్లా. మీలో ప్రవహిస్తున్న దళితుల రక్తం కాదా? అసెంబ్లీలో ఎగబడి దళితుల మీద మా దళిత శాసనసభ్యుల మీద స్వామి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే మంత్రులు ఎమ్మెల్యేలు దళితుల్ని పంపించారు. అక్కడ కూడా దళిత ఎమ్మెల్యేలని ఒక దళిత ఎమ్మెల్యే మీద దాడికి దళిత ఎమ్మెల్యేలు పంపించారు దళిత మంత్రుల్ని. ఈరోజు దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పనికి మాలిన ఎమ్మెల్సీ అనంతబాబు మీ పార్టీ సస్పెండ్ చేస్తుందని చెప్పి మీరు ప్రకటించినటువంటి అనంతబాబు మీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో జరిగిన మీటింగ్కి ముఖ్యమంత్రితో కలిసి కూర్చుంటే మీకు సిగ్గు లజ్జ మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఆ పార్టీలో ఉన్న కనీస దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇంకిత జ్ఞానం మీకు ఉండాలి కదా, ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఏమాత్రం అన్నా మీకుందా? ప్రశ్నించాలా లేదా? అసలు వీడు ఎట్టొచ్చాడు మీటింగ్ అని సస్పెండ్ అయినటువంటి వ్యక్తి అంటే మీరు కూడా అతనితో పాటు స్వీట్లు కలుపుకో పంచుకొని ఎంజాయ్ చేస్తారా? తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని అంత అడ్డగోలుగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తికి ఈ విధంగా మీ పార్టీ నాయకుడు సహకరిస్తూ ఉంటే మీరు ఆ పార్టీలో ఉండి సిగ్గు లేకుండా ఈ విధంగా ఎంజాయ్ చేయటం చాలా బాధాకరం. మాట్లాడితే ముఖ్యమంత్రి నా ఎస్సీలు నా ఎస్టీలని గుండె వైపు చూపించుకుంటూ ఉంటాడు, ఏలు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంటాడు. అలాంటి ముఖ్యమంత్రి నీ పార్టీ సమావేశం నువ్వు పెట్టిన సమావేశానికి అనంతబాబు నటరానిచ్చావా జగన్మోహన్ రెడ్డి? నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్పుకునేవాడు ఏలు పెట్టి అనంతబాబు సస్పెండ్ అయ్యాడని చెప్పి నువ్వే కదా అనంతబాబు సస్పెన్షన్ రివోక్ చేశారు. అప్పోనీ ఏ కారణంతో రివోక్ చేశారు? అతను క్లీన్ చిట్ ఏమైనా వచ్చిందా కోర్టు? అతను నిర్దోషిగా ఏమైనా విడుదలయ్యాడా? బెయిల్ మీద బయటకు వచ్చాడా? అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. నీకులాగే దొంగ, నువ్వు కనుక 16 43,000 కోట్లు దోచేసి ఇప్పుడు 12 కేసులు